హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పుదీనా పులావ్. చాలా సింపుల్గా 10 మినిట్స్లో మనం ఈ రైస్ ఐటెం తయారు చేసుకోవచ్చు అండి. పుదీనా వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, వాటిలో కొన్నిటి గురించి చెప్పుకుందాం. జ్ఞాపక శక్తిని మెరుగుపరిచి మెదడు చురుగ్గా ఉండేలాగా చేస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. రోజు కొంచెం పుదీనా ఆకులు మనం నమలడం వల్ల మన నోరు శుభ్రపడుతుంది, ఇంకా చిగుళ్ళు దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పుదీనా ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని మన మనసుని రిఫ్రెష్ చేస్తుంది, ఊపిరితిత్తులు కూడా బాగా శుభ్రపడతాయండి. పుదీనాలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇందులో ఉండే ఎంజైమ్స్ ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తాయి. ఇంకా గ్యాస్ వలన కలిగే ఎసిడిటీని, స్టొమక్ పెయిన్ని పుదీనా తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందండి. శరీరంలో మలినాలను బయటకు పంపి పొట్టను శుభ్రం చేస్తుంది, ఇంకా పొట్టలో ఉన్న నులుపురుగులను కూడా తగ్గిస్తుంది. చిన్నపిల్లల్లో ఎక్కువగా మలబద్ధకం సమస్య ఉంటుంది కదండి, అందుకని పుదీనాని డైట్లో చేర్చి ప్రతిరోజు పిల్లలకు ఇవ్వడం చాలా మంచిదండి. రోజు ఒక గుప్పిడి ఆకులని ఒక గ్లాస్ వాటర్లో మరిగించి కషాయంలాగా ఇవ్వచ్చు, లేకపోతే మనము టిఫిన్స్లోకి చట్నీ చేస్తాం కదండి, దాంట్లోని ఆకులను కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే మనం పుదీనాని డైలీ వాడుకోవడం అస్సలు మిస్ చేయం కదండి. ఇప్పుడు మనం ఈ పుదీనాతోటి రైస్ ఐటెం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి గట్టిగా పేరుకొంటే 1 స్పూన్ వేసుకోండి. దీనికి 2 స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మొత్తం నెయ్యితోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మసాలా దినుసులు యాడ్ చేస్తున్నానండి. 1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 1 ఇంచున్నవి ఇలా 2 పీసులు తీసుకోండి, లవంగాలు 4, యాలకులు 1-3, స్టార్ ఫ్లేవర్ 1 తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆయిల్లో వేసుకుంటున్నాము, ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత అప్పుడు ఇందులో మనము ఆనియన్స్ యాడ్ చేద్దాము. 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకి ఆనియన్స్ లైట్గా ఫ్రై అవ్వాలి, ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ మనకి కొంచెం మెత్త పెడితే సరిపోతుంది. లైట్గా సాల్ట్ యాడ్ చేసి వేయించినట్లయితే ఆనియన్స్ మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ ఇక్కడ చూడండి, మనకి లైట్గా మెత్తపడ్డాయి. ఇప్పుడు ఇందులో నేను 1 బిగ్ సైజ్ టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. టమాటాలు కూడా మనకి ఆయిల్లో కొంచెం మగ్గాలి, ఆనియన్స్ ఇంకా టమాటా రెండు కూడా బాగా మిక్స్ అయిపోవాలి. 2 మినిట్స్ దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇక చూడండి, మనకి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాము. 1 క్యారెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే 1 బిగ్ సైజ్ పొటాటోని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. పొటాటోని కట్ చేసినప్పుడు ఇలా వాటర్లో యాడ్ చేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు పొటాటోని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈ 2 వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. మనము ఆయిల్లో పొటాటో ఇంకా క్యారెట్ని కూడా కొంచెం వేయించుకుందాము. ఇలా ఆయిల్లో మగ్గడం వల్ల మనకి తర్వాత ఉడికినప్పుడు ఇవి బాగా మెత్తగా అయిపోకుండా ముక్క అలాగే నిలబడి ఉంటుంది. దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకోండి, అందులో చిన్న చిన్న పుదీనా కట్టలు 2 కట్టల్ని ఇలా ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని ఆకులు తీసుకుంటున్నాను. దీంట్లో పుదీనాతో పాటు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. 1 చిన్న అల్లం ముక్కని 1 ఇంచ్ అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే మొత్తం వేసేసినట్లయితే మిక్సీ జార్ పాడవుతుంది, ఇంకా సరిగ్గా ముక్కలు అవ్వదు, అందుకని చిన్న పీసెస్గా చేసి యాడ్ చేసుకోండి. 5 కానీ 6 కానీ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసుకోండి. 1-2 పచ్చిమిరపకాయలు ఇలా తుంపి వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి మనకి కరెక్ట్గా సరిపోతుంది. దీంతోపాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మనం దీన్ని గ్రైండ్ చేసినప్పుడు వాటర్ లేకపోతే పిప్పి పిప్పిగా ఉంటుంది, కొంచెం వాటర్ వేసుకుంటే మనకి చక్కగా మెత్తగా పేస్ట్ అవుతుంది. కొంచెం 1 పావు స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల మనకి పుదీనా పేస్ట్ చేసుకున్న తర్వాత అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక చూడండి, మనకి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి వెజిటబుల్స్ కూడా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకుందాము. పుదీనా పేస్ట్ వేసిన తర్వాత మొత్తము
వెజిటబుల్స్లో బాగా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం ఇక్కడ పుదీనా పచ్చిదే యూజ్ చేసాం కదా, మిక్సీ వేసుకున్నాము, అందుకని ఇది ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఒక 5 నిమిషాలు వేయించుకోండి సరిపోతుంది, ఎక్కువ సేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదు. మనం వెజిటబుల్స్ మొత్తం తోటి ఇలా మిక్స్ చేసాం కదా, కూరగాయ ముక్కలు కూడా చక్కగా పుదీనా ఫ్లేవర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇలా బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఇది కొంచెం లైట్గా ఇలా కలర్ చేంజ్ అవుతుంది, వేగిన వాసన కూడా వస్తుంది, ఇంకా ఆయిల్ కూడా మనకి ఇలా బయటకు రిలీజ్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి పేస్ట్ కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి ఇది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని 2 సార్లు వాష్ చేసి 1 కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని 1/2 గంట నానబెట్టుకున్నానండి. మీరు మామూలు రైస్ తీసుకుంటే 1 కి 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి ముందుగా నేను వాటర్ వరకు వంచుతున్నాను. కరెక్ట్గా వాటర్ కొలత చూసి పెట్టుకున్నాను కదా, సేమ్ ఆ వాటర్ మొత్తాన్ని ఇందులో వంచేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక మిక్సీ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా చూడటానికి వాటర్ని కొంచెం టేస్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని వాటర్ మనకు తెల్లనివ్వాలి. ఇక చూడండి, వాటర్ మనకి ఈ విధంగా తెరులుతూ ఉండాలి. ఇలా వాటర్ తెరులుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి. ఇందులో మనము రైస్ని యాడ్ చేసుకుందాము. మీరు మామూలు రైస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తంలో ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకోవాలి. సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసి కరెక్ట్గా 10 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలండి. నేను ఇలా నార్మల్గానే ఉడికిస్తున్నాను. ఒకవేళ మీరు కుక్కర్ పెట్టే పని అయితే మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. ఈ 10 మినిట్స్ మధ్యలో అసలు ఏమీ కదిలించద్దండి. 10 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసేయండి. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకుందాము. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము. సైడ్ నుంచి ఈ విధంగా మనము అడుగుకి చెక్ చేసినట్లయితే అడుగున వాటర్ ఉన్నాయనుకోండి, ఇంకొక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి వాటర్ ఏమీ లేవు కదా, మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ మనం కదిలించకుండా ఉంచాలి. ఈలోపు మనకి ఎక్కడైనా పలుకు ఉన్నా లేకపోతే అడుగున కొంచెమైనా వాటర్ ఉన్నా కూడా అదంతా కూడా రైస్ అబ్జార్బ్ చేసుకొని మనకి పొడిగా తయారవుతుంది. 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒక సైడ్ నుంచి నిదానంగా కలుపుకోండి. మనకి రైస్ విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా నిదానంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్లో 10 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందండి. ఎప్పుడు రొటీన్గా తినే ఫుడ్ బోర్ కొట్టినట్లయితే ఇలా సింపుల్గా హెల్తీగా రైస్ ఐటెం ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.